లవ్ యూ లవ్ యూ డోంట్ మిస్ దిస్ మూవీ సూపర్ ఉండేది క్యారెక్టర్ అన్నది కూడా ఎవ్వరు మిస్ అవ్వకూడదు శాసన సభలో గొడవలు వద్దు అభివృద్ధి ముద్దు సారీ రోజుల్లో డబ్బు తీసుకొని ఓటేసారు మరి ప్రజలకి ఒక బుద్ధి గుణపాఠం నేర్పే సినిమా ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి మనము సినిమా థియేటర్ చూసి ఆనందించండి ఇది నిజంగా మనం అంతా ఆలోచించాల్సిన సినిమా ఈ రోజుల్లో చైతన్యవంతం తీసుకొచ్చిన సినిమా ఈ రోజుల్లో జరుగుతున్న అన్యాయాలకు అకృత్యాలకు ఈ సినిమా ప్రదర్శనం నిదర్శనం అన్నా ప్రజలారా ఈ సినిమా తప్పకుండా చూడండి విజయవంతం చేయండి మన లోపల మార్పు రావాలి మనమంతా మారాలి ఓట్లు డబ్బులు తీసుకొని ఓటర్ ఏ రోజులు పోవాలి జై శాసనసభ బ్రో ఆన్లైన్ లో వద్దు పెట్టు శాసనసభ ఇట్టు అరే నాన్న వచ్చాడు ఇంద్రసేన బ్రో ప్రపంచాన్ని వణికించాడు కిమ్ము బ్రో థియేటర్లను వణికించింది రవి మాస్టర్ బీజిఎం బ్రో సూపర్ బ్రో బ్రో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే అంశాలన్నీ పెట్టారు బ్రో శాసనసభలో గొడవలు వద్దు అభివృద్ధి ముద్దు అభివృద్ధి ముద్దు అన్న కింగ్ సూపర్ గా చేశారు యాక్టింగ్ యాక్టింగ్ ఎవ్రీవన్ డోంట్ మిస్ దిస్ మూవీ డోంట్ మిస్ ఇప్పుడే శాసనసభ సినిమా చూసానన్నా డైరెక్టర్ సెకండ్ సినిమా డైరెక్టర్ గారి సెకండ్ మూవీ ఎలా ఉంటుంది అనుకున్నా అప్పుడు వెంకటాపురం సినిమా తీశారు వెంకటాపురం సినిమాకి ఇసలు సినిమాకి అసలు అంటే రెండు వేరే జోనర్ రెండు సినిమాలు బాగున్నాయి యశ్ గారు కూడా అంటే యశ్ గారు తమ్ముళ్లాగా ఉన్నారు ఈయన రెండు సినిమా చాలా బాగా తీశారన్న ఆ తర్వాత ఇది ప్రొడక్షన్ కంపెనీ ఎస్ఎస్డిపి కాకుండా కేసీపీడి అని పెట్టుకోవాల్సింది చింపి ఆరేశారు హీరోయిన్ గారు తర్వాత 2002లో సినిమా చూసాం బృందావన్ కాలనీ తర్వాత ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాల మళ్ళీ సినిమా చూస్తున్నాం అసలు జనవరి మాసం కాదు ఇది డిసెంబర్ మాసంలో సినిమా బాగా చూసారన్న ప్రతి ఒక్కరికి బాగా వస్తుంది సినిమా బాగా ఇప్పుడైనా శాసనసభ మూవీ చూసినా మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మంచి వేరే లెవెల్లో ఉంది ఇందులో మెయిన్ అంటే 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది భయ సినిమా మొత్తం ప్లస్ పాయింట్ అంటే పృథ్వీరాజ్ గారు మంచిగా చేశారు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది మూవీ అయితే చాలా మంచిగా ఉంది ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ భయ శాసనసభ మూవీ అయితే డేంజర్ ఉందన్న సూపర్ ఉంది హీరో యాక్టింగ్ అయితే వేరే ఉందన్న హీరోయిన్ కూడా యాక్టింగ్ మొత్తం ఫైటింగ్ అని సాంగ్స్ ప్రతి ఒక్కటి వేరే ఉందన్న సూపర్ ఉంది సినిమా అయితే అన్న ఇంద్రసేన సినిమా చూసాను నేను ఇప్పుడు అవతార్ సినిమా ఇంద్రసేన సినిమా ఇంద్రసేన అన్న గారి సినిమా చూసిన నేను శాసనసభ అసలు సూపర్ అసలు హీరో బీజిఎం ఒక్కొక్క బీజిఎంకి మీరు లేచి చూసాలన్న సినిమా అయితే అదిరిపోయింది యూత్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కూడా రావచ్చు మన ఇప్పుడు రూలింగ్ పార్టీలు అవి ఇవన్నీ కొట్లాడుకునే బదులు మన ఎమ్మెల్యే చేసే న్యాయానికి అవి ఇవన్నీ చూసుకునే బదులు ఫస్ట్ వచ్చి సినిమా చూడరు అన్న మీకు అంత అర్థమవుతుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఏ మూవీ చూసారన్నా శాసనసభ నెక్స్ట్ లెవెల్ మూవీ ఎక్కడ కూడా ఇంచు కూడా బోర్ లేదు భయ్యా కేజీఎఫ్ తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇది శాసనసభ బ్రో మంచి మెసేజ్ ఉంది సినిమాలో మామూలు మెసేజ్ కాదు అంటే ప్రజలు డబ్బులు తీసుకొని ఇది చేస్తుంటారు కదా వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు రాజకీయ నాయకులు కూడా అట్లనే ఉన్నారు ఇప్పుడు సో వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వాళ్ళు నిజాయితీగా ఓటేస్తే వాళ్ళకి మంచి చేస్తారు సో ఇందులో మెయిన్ మెసేజ్ అదే భయ్య మీరు రాజకీయ నాయకులు ప్రజలు అందరూ చూడాలి భయ్య మూవీ యా ఓకే నిజంగా అన్న మనకి మనకు తెలియకుండా వెనకాల చాలా జరిగింది మనం ఓట్లు వేయడం వరకు మన బాధ్యత అని వదిలేస్తాం ఎందుకంటే నోటిస్తే ఓటేసేస్తాం నిజంగా చాలామంది ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్ ఇది ఎందుకంటే నోటిస్తే ఓటేసేస్తాం దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కానీ ఈ సినిమాలో మన రాజేంద్ర ప్రసాద్ గారు పోరాడన్న నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ఆల్రౌండరు ఎప్పటికీ ఆల్రౌండర్ అంటే సినీ ఇండస్ట్రీలో మీ పేరు వచ్చింది నిజంగా ఇకపోతే ఇంద్రసేన గారు ఈ కట్అవుట్ చూస్తే నాకు జూనియర్ ఎస్ లా కనిపించారు అసలు ఆ చీవిడం కూడా కేజీఎఫ్ లెవెల్లో ఇచ్చారు కేవలం నేను ఈరోజు అవతార్ రిలీజ్ అయిన ఈ పోస్టర్ చూసే వచ్చాను మూవీ కేవలం ఈ పోస్టర్ చూసే వచ్చాను 100% ఆయన జరిగింది ఇకపోతే రామ్ సంపత్ గారు ప్రొడ్యూసరు సార్ ఇలాంటి మూవీ డేర్ అండ్ డాష్తో అవతార్తో దిగాలంటే పోటీకి మీరు తప్ప ఇంకే ప్రొడ్యూసర్ రారు ఇంక్లూడ్ తెలుగు ఇండస్ట్రీ పెద్ద స్టార్ ప్రొడ్యూసర్లు కూడా రారు మీరు తప్ప ఏ ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమాని తీలేరు కూడా ఇది మాత్రం 100% లేకపోతే మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు భయ్యా మన కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన పేరు రవి భాస్
రవి బస్సులు అంట. సారీ సార్ మీ పేరు నాకు తెలియదు, ఎందుకంటే మనం ఆ సినిమాలు అందరికి చూడం, కానీ కేజీఎఫ్ చూసా నిజంగా దానికి మించి ఉంది సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో ఎక్కువ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే హీరో గారి యాక్షన్ నిజంగా చాలా బాగుంది అన్న. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఇదే హిట్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా శాసనసభ చూసినా అన్న నేను, అంటే నిజంగా చెప్తున్నాన పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చాలా మూవీస్ వచ్చినాయి, కానీ నాకు శాసనసభ నచ్చినంత ఏ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ ఇంతగానం ఆకట్టుకోలేవనా. ఎందుకంటే మూవీ మామూలు లేదు. అంటే ఇప్పుడు ప్రజలు బయట ఉన్న ప్రజలకు శాసనసభలో కానీ అసెంబ్లీలో మనకు ఏం జరుగుతుందో మనకు తెలీదు, అవన్నీ ఈ మూవీలో మనకు అంత మంచిగా చూపించారన. అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కొట్టుకోవడానికే సరిపోతే మన లాంటి వాళ్ళ గురించి పట్టించుకునేది ఎప్పుడనా? అదే అర్థం చేసుకొని సినిమా తీశారు. అంటే ఇప్పుడు వాళ్ళు నోటిస్తారు మనం ఓటేస్తామని చాలా చులకనగా చూస్తారు కానా. అంటే ఇప్పుడు వాళ్ళు ఓటు ఇవ్వకుంటే మనం తీసుకోము, అంటే వాళ్ళు ఎక్కడ ఓడిపోతారో అనే భయంతో ఓటిస్తారేమో మనం తీసుకుంటాం, కానీ అంత మాత్రాన మేము పన్నులు చేయము మేము అభివృద్ధి చేయమంటే అది న్యాయం కాదు. సో నేను అనుకుంటున్నాకి ఈ మూవీ ఆడియన్స్ చూడడం కన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు చూసి కొంచెం మారాలి. సో నేను ఇంకోటి ఏమంటున్నా అంటే అవతార్ కూడా వచ్చింది కదా, అవతార్ ఇంటర్నేషనల్ ఆ ఫిలిమ్స్ తర్వాత చూడండి, కానీ మనం అభివృద్ధి చెందాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి సినిమాలు చూడండి అన్న. చాలా రేర్గా వచ్చింది మూవీ, సో తప్పకుండా వాచ్ చేయండి. సినిమా రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాలు తీసింది, కానీ దీనిలో ఒక వెరైటీగా ఉన్నాడు రాజకీయం గురించి. రాజకీయం ప్రతి ఒక్కరికి అవసరం, దాంతో అందరికీ జీవనం అవుతుంది. ఎక్కడ ఏమున్నది పబ్లిక్ మంచి కావాలి, మంచిగా అయితే ఇలాంటి సినిమాలు అందరు చూడాలి, అందరు ఆదరించాలి. అందరు ఆదరిస్తే ఆ సినిమాకు ఉన్న విలువ తెలుస్తుంది. ఆ విలువ ఏందో ఒకటి కాదు రెండు మూడు రకాల నో న్యూసెన్స్ అది ఏదంటే లొకేషను దాని పట్ల హీరోల పట్ల హీరో పట్ల రాజేంద్ర ప్రసాద్ మంచి యాక్షన్ చేసిండు, అందరు చూడవలసిన సినిమా. ఇలాంటి సినిమా అందరు చూస్తే మన భవిష్యత్తు కూడా ముందుకెళ్తుంది. అట్లా సూపర్ స్టార్ కృష్ణ జై సినిమా అయితే చూడలేబయ్యా, పబ్లిక్ అయితే బాగుంది అంటారు. హీరోతో ఉండగా మాట్లాడినా, కలిసిన ఇక్కడ కలిసిన అక్కడ కలిసినప్పుడు మాట్లాడినా కార్లో పెట్టేటప్పుడు. సినిమా చూడాలన్న ఒక కోరిక, చిన్నవాళ్ళు అందరూ భవిష్యత్తులో పెద్దగా కావాలి, భవిష్యత్తులో అందరూ పైకి రావాలని ఒక కోరిక. అందరూ బాగుండాలి భవిష్యత్తులో. ఇలాంటి సినిమా అందరూ చూడాలి. ఇలాంటి సినిమా పేదరికం నుంచి అందరు వచ్చిన వాళ్ళే ఏ సినీ ఇండస్ట్రీలో ఎవరేం వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకొని పైకి రాలే, ఏ రాజకీయంలో కానీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకునే వాళ్ళు పైకి రాలే. అందరూ చిన్నప్పటి నుంచే పెద్దలు ఈరోజు విధంగా భవిష్యత్తు విధంగా మనం ఈరోజు మనం చిన్నగా ఉన్నాం, రేపు భవిష్యత్తులో పెద్దగా కావచ్చు. కాడానికి కారణం ఇలాంటివి మనం చూస్తేనే మనం పెద్దగా అవుతాం. ప్లస్ మనం ఈరోజు ఇప్పుడు నేనైతే హీరోతో కలిసిన మాట్లాడిన మరి ఈ సినిమా చూసి ఆయన ఫ్యాన్స్ అవుతున్నాను, రజనీకాంత్ ఫ్యాన్స్. మళ్ళీ ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నా, బాగుండాలి హిట్ కావాలి, అందరు బాగుండాలి, అందరిలో సినిమా ఉండాలి, అందరు బాగుండాలి, అందరిలో సినిమా ఉండాలి, అందరితో నేను ఉండాలి, అదే నా ఒక కోరిక అన్న. శాసనసభ సినిమా చూడడం జరిగిందన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న, వేణు గారికి. ఆయనే ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఈ మూవీ కనుక మన పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు చూస్తే మాత్రం పెద్ద హీరో కంపల్సరీ ఆఫర్ ఇస్తారన్న. మళ్ళీ ఇంద్రసేన గారు హీరోగా చేసిండు, అసలు మామూలుగా చేయలే అన్న యాక్టింగ్ స్కిల్స్. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే కేజీఎఫ్ 1-2 తర్వాత మన శాసనసభకి మ్యూజిక్ డైరెక్టర్ చేసిండు ఆయనే. ఈ ఫిలిం ఒప్పుకోవడమే ఒక గగనం, ఎందుకంటే అసలు ఇంత చిన్న ఫిలింకి ఆయన అంత సపోర్ట్ చేయడం ఎంత కంటెంట్ ఉందో ఒకసారి ఆలోచించండి. సినిమా మాత్రం శాసనసభ చాలా బాగుందన్న, అసలు మిస్ కావద్దు మూవీని. నేను చెప్తున్నా అవతార్ మూవీ రిలీజ్ అయింది, శాసనసభ మూవీ రిలీజ్ అయింది, ఫస్ట్ మన తెలుగులోకి మన తెలుగు మూవీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ సినిమా చూడడం జరిగింది, తర్వాత అవతార్ చూస్తా. ఎందుకంటే ఫస్ట్ మన మొత్తం వరల్డ్ వైడ్గా ఫస్ట్ మన తెలుగు సినిమా చూసిన తర్వాత ఏదైనా సపోర్ట్ ఇస్తాను నేను. ఓవరాల్గా మూవీ చాలా బాగుందన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ 24x ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వీకెండ్ కంపల్సరీ శాసనసభ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఇలా 7x బృందావన్ కాలనీ హీరోయిన్ కూడా యాక్ట్ చేసిందన్న, ప్రతి ఒక్కరు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ కంపల్సరీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే శాసనసభ మూవీ చూశాను, మైండ్ బ్లోయింగ్ భయ్యా. గూస్ బంప్ మ్యూజిక్, రవి భాస్కర్ అన్నమాట. బాబోయ్ కేజీఎఫ్కి ఎట్లా మ్యూజిక్ ఇచ్చాడు, సేమ్ ఆ లెవెల్లో ఈ మూవీకి ఇచ్చాడు భయ్యా. ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ భయ్యా, వేరే లెవెల్. అసలు నేను ఎంతలా ఎంజాయ్ చేశానంటే ఒక మెసేజ్ ఉంది. లైక్ ప్రజలు ఓటు తీసుకొని మామూలుగా డబ్బులు తీసుకొని ఓటేస్తుంటారు కదా, అలా కాదు. వాళ్ళని వాళ్ళే అంటే వాళ్ళకు డబ్బులు తీసుకోకుండా వాళ్ళ ఏమంటారు వాళ్ళ సొసైటీ అంటే వాళ్ళ కాలనీలు అంతా
బాగుపడాలని అని చెప్పేసి శాసనసభ దాని గురించి చాలా బ్యూటిఫుల్ గా చూపించారు బయ్ ఇందులో అంటే ఒక మెసేజ్ ఉంది లైక్ రాజకీయ నాయకులు ఒక లంచ్ అంటే మీన్స్ ఓటేసి ఇది చేస్తున్నారు కదా రాజకీయ నాయకుల మీద అందరి మీద ఒక ఒక డెప్త్ మెసేజ్ ఉంది భయ్య డైరెక్టర్ గారు ఇరగ తీశారు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్టర్ అసలు ఇరగ తీశారు ఇంకా మన హీరో ఇంద్రసేన్ కరెక్ట్ కేజీఎఫ్ లో హీరో ఎలా ఉంటాడు సేమ్ వాళ్ళ బ్రదర్ లా ఉన్నాడు భయ్య సేమ్ వాళ్ళ బ్రదర్ ఇట్టు అసలు మామూలు లేదు ఆ లుక్ నేను ఇది ఈ పోస్టర్ చూడగానే నీ అమ్మ కేజీఎఫ్ సినిమా మళ్ళీ దిగుతుందా అనుకున్నా మళ్ళీ షాకింగ్ న్యూస్ ఏంటంటే మ్యూజిక్ కూడా కేజీఎఫ్ డైరెక్టర్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు లోపల వెళ్ళగానే గూస్ బంప్స్ భయ్య గూస్ బంప్స్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య బ్లాక్ బస్టర్ బ్రో శాసనసభ చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవతార్ కూడా రిలీజ్ అయింది ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నాను ఎందుకో శాసనసభ చూడగానే ఒక పొలిటికల్ జానర్లో ఉన్న సినిమా చూడాలి అనిపించింది ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్క మధ్య తరగతి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే ఎలిమెంట్స్ కనబడ్డా ఎవరైతే పొలిటికల్కి రావాలో ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటారో పొలిటికల్కి వచ్చే లైక్ ఎమ్మెల్యే కానీ సీఎం లాగా ఇలాంటి జానర్లు రావాలనుకుంటారో వాళ్ళకైతే హైలైట్ అవుతుంది ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే ఎన్ని అడ్డంకాలు వస్తాయో తెలుసు ప్రతి ఒక్కరికి కానీ ఈ సినిమాలో ఈ సినిమాకి వచ్చి చూస్తే మీ అందరు క్లియర్గా అర్థమవుతుంది ఎంత మంచి చేయాలన్నా ఎవరో ఒకరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి చెడు చేయాలని అనుకుంటారు సినిమా పరంగా ఈ జానర్ అయితే మంచిగా ఉందన్న అండ్ సినిమా గురించి వచ్చేసి హీరో మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అండ్ సినిమాలో నాకు సెకండ్ హాఫ్ హైలైట్ అనిపించింది రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పటి నుంచి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న ఒక మంచి మెసేజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి సినిమా తీసి బయటికి తీయాలన్న గట్స్ ఉండాలి కానీ ఈ సినిమాలో ప్రొడ్యూసర్ కానీ హీరోకి కానీ ప్రతి ఒక్కరికి హైలైట్ అన్న చాలా మంచి సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా కంటే ఇది ఒక మంచి సినిమా అన్న అన్న శాసనసభ చూసినా అన్న మూవీ మస్తు ఉందన్న అసలు ఈ మూవీలో అన్న ఆయన యాక్టింగ్ హీరో గారి యాక్టింగ్ బా నేనైతే కేజీఎఫ్ హీరోని అనుకున్నాను తర్వాత తెలిసిందన్న ఆయన ఇంద్రసేన అని బా యాక్టింగ్ ఏం తీసిందన్న అసలు ఆయన ఫైటింగ్ సీన్స్ ఆయన కట్అవుట్ బా వేరే లెవెల్ అని అసలు ఒకటి ఇంకేంటంటే రాజకీయాల గురించి ఉందన్న అబ్బా రాజకీయాల గురించి అంటే పల్లెటూళ్ళలో ఉంటుందన్న ప్రజలు ఎవరు పట్టించుకోరు వాళ్ళ గురించి దీనిలో చూపించినన్న అంటే ఎమ్మెల్యేలు గెలుస్తారు వెళ్ళిపోతారు అంతేగాని ప్రజల సమస్య ఏంది వాళ్ళకి కత్తేందో ఎవరు చెప్పడు అది తెలుసుకోవాలన్న మెయిన్ ఎమ్మెల్యేలైనా ఎవరైనా వాళ్ళ ప్రజల గురించి మెయిన్ చూపించిన శాసనసభ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాణం పెట్టిన సినిమానా సూపర్ ఉందన్న శాసనసభ చూశానండి నిజంగా ఫస్ట్ ఈ సినిమా చేసిన ప్రొడ్యూసరు డైరెక్టర్ హీరో గారికి చాలా ధైర్యం ఉంది ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ చేయాలంటే ఫస్ట్ డేర్ ఉండాలి ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందో రాదో తెలియదు ఎన్ని ఖర్చు పడతాయో కూడా తెలియదు ఇలాంటి శాసనసభ అని పేరు పెట్టడం కూడా చాలా గొప్ప విషయం ముఖ్యంగా పబ్లిక్ ఈ సినిమా చూస్తే మన దరిద్రులు కూడా కొంచెం ఇలా మారితే బాగుంటుంది కదా అనుకునేంత బాగా తీశారు నిజంగా చాలా బాగా వచ్చింది అలాగే కేజీఎఫ్ 1 & 2కి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చారు ఆయన చాలా ప్లస్ అయ్యారు ఈ సినిమాకి ఇక రాజకీయ కోణంలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు రాజకీయం ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూడవచ్చు అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కనుక ఇలా మారితే అన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా శాసనసభ బాగా నడుస్తుందని ఇందులో చాలా క్లియర్గా చెప్పారు సాంగ్స్ కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి సినిమా తీశారు చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ చూడండి నా అందరికీ నమస్తే అన్న ఈరోజు శాసనసభ సినిమా చూడడం జరిగింది అన్న నీ సినిమాలానే మాట్లాడుతున్నా ఎందుకంటే ఈ సినిమా 6 నెలల క్రితమే హిట్ ఎందుకంటే 6 నెలల క్రితం మ్యూజిక్ మొదలుపెట్టినారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టరు ఎందుకంటే కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియాలో ఊపింది ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ చేసినంటే ఏ లెవెల్లో ఉంటుందో సినిమా మీరే అర్థం చేసుకోవాలి సినిమా అయితే ఎక్సలెంట్ ఉందన్న 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాప్ న్యాయం చేసినారు హీరో గారి గురించి చెప్పాలంటే 1 యాక్టర్ అన్న ఆ కేజీఎఫ్లో మన యశ్ గారికి గడ్డము ఎలా ఉంటుందో సేమ్ టైం ఈ లుక్ కానీ ఒక వేరే లెవెల్ ఉందన్న సినిమా అయితే అల్లు సినిమాటోగ్రఫీ అయితే చెప్పకూడదు అన్న మాటలు నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను అన్న మీరు ఒక మంచి సినిమాను కోల్పోతారు సినిమా చూడకుంటే మీరు పక్క థియేటర్కి రండి సినిమా చూడండి ద ఎక్సలెంట్ ఎక్సలెంట్ సినిమా మీరు నమ్మండి సినిమా వెళ్ళకుండా డబ్బులు నేను ఇస్తా చరణ్ రాక్స్ 143 నా ఇన్స్టాగ్రామ్ను ఫాలో కండి సినిమా సూపర్ అన్న ఇప్పుడే చూశాను శాసనసభ అసలు ఏమన్నుందన్న సినిమా ప్రజెంట్ రాజకీయ నాయకులు శాసనసభలో గొడవలు క్లియర్ కట్గా చూపించారు చాలా అంటే చాలా బాగుంది ప్రజలు మారాలి రాజకీయ నాయకులు మారాలి అందరూ మారితేనే ఈ సొసైటీ బాగుపడుద్ది అలాగే హీరో గారు జూనియర్ ఎస్ కాదు ఎస్ లాగే ఉన్నాడు చాలా చాలా ఆ ఫైట్స్ కానీ ఆ పర్సనాలిటీ కానీ చాలా అంటే చాలా బాగా చేశాడన్న ఇంకా హీరోయిన్ అయితే తను చాలా గ్లామరు తను చాలా హెల్ప్ అయింది ఈ సినిమాకి
ఈ సినిమాలో ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, కేజీఎఫ్కి కొట్టాడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సేమ్ ఇది సేమ్ అదే లెవెల్లో ఉంటాయి, ఎలివేషన్స్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ, క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ అందరు కనెక్ట్ అవుతారన్న, ప్రజలకు కనెక్ట్ అయ్యే సినిమా ఈ సినిమా. చాలా అందరు బాగుంది. అవతార్ సినిమా వచ్చింది కానీ హాలీవుడ్ మన ఇప్పుడు జరిగే రాజకీయాల గురించి చూపించారు. సో చాలా అంటే చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా శాసనసభ. గుర్తుపెట్టుకోండి బ్రో, ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయినది, అవతార్, ఇంకోటి శాసనసభ. నేనైతే శాసనసభ చూడడం జరిగింది, అవతార్ 4 డేస్లో చూద్దాం అనుకుంటున్నా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. శాసనసభ టైటిలే చాలా వైబ్రేషన్స్ వచ్చినాయి నాకైతే. అండ్ సప్తగిరి థియేటర్లో చూసిన అసలు మామూలుగా లేదు. నేను చెప్తా సినిమా హైలైట్స్ ఏంటిదని, ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకు రావాలంటే మనిషి ఆలోచన మారాలి. మన డబ్బులతోటి అధికారంలో పోయి శాసనసభలో వాళ్ళ పడే గొడవలు చూడడానికి మనం సామాన్యులం ఉన్నామా? కాదు, మన సామాన్యుల కొరకు పోరాడి మన సామాన్యులకు మేలు చేయడాని కొరకు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరి శాసనసభ సినిమా చూడాలనుకుంటున్నారు. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కన్నడ అయినా, కర్ణాటక అయినా, రియలిస్టిక్గా ఉంది చాలా. ఇది రియల్ స్టోరీ. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలి. అసలు ఆ గడ్డం చూస్తే అందరు అది కేజీఎఫ్ సినిమా హీరో బ్రదర్ అంటున్నారు, పోలిక అయితే చేస్తున్నారు. బట్ అంతకు మించి తెలుగులో కేజీఎఫ్ యశ్కు మించి ఉన్నాడు. అసలు అన్న అదిరిపోయిన ఆయన లుక్స్ వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇక మ్యూజిక్ భయ్యా, ఇక గూస్ బంప్సే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. తెలుగు ఆడియన్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న, శాసనసభ చూడండి, మీలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యేకి ఈ సినిమా చూపించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెవెల్ భయ్య, అందరూ వచ్చి చూడండి శాసనసభ. అన్న ఏం చెప్పను, అన్న ఏం చెప్పాలి, చెప్పు. ఇవాళ రెండు సినిమాలు రిలీజ్ అయినాయి, అవుతా 2 ఒకటి, శాసనసభ ఒకటి. హాలీవుడ్ సినిమాలు చూసింది అన్నది కాదన్న, హాలీవుడ్ సినిమాలకు లెవెల్లో ఉంది శాసనసభ సినిమా. ఒక రేంజ్లో ఉందంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఒకళ్ళు మంచి చేసారు, ఒకళ్ళు మంచి చేయాలి అని చెప్పలేదు అన్న. థియేటర్లో దుమ్ము లేపిన సినిమా అంటే శాసనసభ సినిమా. ఈ హీరోకున్న భవిష్యత్తు అయితే మామూలుగా లేదన్న. తినకున్న ఎక్స్ప్రెషన్స్, తినకున్న బాడీ కట్అవుట్, ఆ కట్అవుట్ ఏందన్న తిరగదీసి నిజంగా ఎంత. శాసనసభ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, జెన్యున్గా ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా రండి. అద్దరు కొట్టేసాడు అయితే సినిమా మాత్రం. ఇంకోటి మెయిన్ ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే సాంగ్స్ అన్న. సాంగ్స్ అసలు మామూలుగా లేవుగా, యూత్ బుప్సమ్ అంటారు కదా, బుప్సమ్ వచ్చేసింది. సాంగ్స్ మాత్రం ఎబ్బ పటేల్ ఇద్దరు కొట్టిందబ్బా. హీరోయిన్ అంటే ఎబ్బ పటేల్ అబ్బా, గ్లామర్ అంటే ఆ గ్లామరు, ఇదంతా సూపర్ అన్న. మొత్తానికైతే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. జెన్యున్గా ఒక మంచి సినిమా చూసిన అన్న తృప్తి అయితే నాకు అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా చూస్తారు అనుకుంటారు, ఎందుకంటే ఫ్యామిలీతో ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు తక్కువ వస్తాయి. జెన్యున్గా ల్యాగ్ లేకుండా సినిమా బాగుంది. ఇది బీజం ఎలా ఉంది భయ్యా? బీజం గురించి కరెక్ట్ మాట్లాడినా బ్రదర్, మంచి క్వశ్చన్ అడిగినావు. ఏదేమైనా మ్యూజిక్ గురించి కానీ, ఆర్ఆర్ ఫైట్స్ వీటి గురించి మాట్లాడే అర్హత లేదు. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడండి, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రేటింగ్ ఇచ్చేది ఏముంది బ్రదర్? ఇవాళ చెప్తున్నావు కదా, ఇవాళ రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఫ్రైడే రోజు, అవుతా 2 ఒకటి, శాసనసభ. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పోటీ అనేది కాదు, కానీ నాకు తెలుగుని కాబట్టి శాసనసభ సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది, సూపర్ అన్న సినిమా. అందరికి నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు. సో ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండ్ ఆల్ జనాలు చూస్తున్న ఆదరణ ప్రేమ అవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సో చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా ముందుగా థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి సినిమాని చూడండి, సినిమాని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగుందో ఎంతో లేదని. సో థియేటర్కి రండి, చెప్పండి ఎలా ఉందో చెప్పండి అండ్ నలుగురికి చెప్పండి. సో అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. మీరా అండి ఇందాక సెకండ్ హాఫ్లో మూవీలో చేశారు, చాలా బాగా చేశారండి మూవీలో. కలుద్దాం అనుకున్నాను మిమ్మల్ని నేను, నిజంగా చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ మూవీ వచ్చేసి ఎలా అంటే రాజకీయ పరంగా చేశారు, అంటే ఓట్లు చాలామంది డబ్బులు దోచేసుకొని చాలా బాగుంది. నిజంగా కలుద్దాం అనుకున్నాను నేనని, చాలా బాగా చేశారు మీరు. అన్నా శాసనసభ నిజంగా హీరో అన్న ఎంతైతే చేశాడో నిజంగా నీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటి అన్న, ఫ్రెండ్ అంటే అన్నలా ఉండాలి. ఏంటబ్బా మీరు ఫ్రెండ్స్, మీరు నైట్ అయితే మంది తప్ప ఏమి ఉండరు, కానీ అన్న మాత్రం చూడండి. మీరు నిజంగా శాసనసభ సినిమా కానీ చూసారనుకో ఫస్ట్ ఇందులో ఈ అన్న గుర్తుకొస్తాడు మనకి. అన్న హీరోయిన్ ఉన్నది, ఆమె అయితే హీరోయిన్ కాదు, రంభా ఊర్వశి ముద్దులు చెల్లెలన్న ఆమె. మామూలుగా ఉండదు, ఇంకా ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకంటే ఆమె బాగున్నదన్న. నిజంగా
ఆమె నడుం చూసి ఇంక కుర్రలు అందరూ చూసారా కాలేజ్ బొంకు కొట్టి మరి వచ్చారు ఇక్కడ కుర్రలు అందరూ డైరెక్టర్ గారు అయితే వేరే లెవెల్లో తీశారు ఇందులో అయితే నిజంగా హీరో అన్న యాడ్స్ ఆఫ్ అన్న ఎందుకంటే ఎప్పుడో మన కేజీఎఫ్ చూసాం అన్న కానీ కేజీఎఫ్ మించిపోయినది ఇది ఇప్పుడు అవతార్ వచ్చింది ఇందాకే అవతార్ చూసాం కానీ అవతార్ కంటే ఈ సినిమా మించిపోయినది అన్న ఎందుకంటే అవతార్ పాన్ ఇండియా మూవీ దాన్ని తట్టుకుని మళ్ళీ ఇది ఇప్పుడు రంగంలోకి దిగింది అవునన్న పాన్ ఇండియా మూవీ అన్న అంటే అది ఓన్లీ ఒకటే అన్న కానీ ఆ సినిమాకి ఇది ఎదిరించి దిగింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నిజంగానే టాప్ అన్న శాసనసభ సో శాసనసభ అంటే ఎలక్షన్స్ గురించి అని అర్థమైపోతుంది ఆల్రెడీ సో ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో దాని గురించి మూవీ మంచి మెసేజ్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన జనాలందరికీ మంచి జరగాలి అని చెప్పేసి మంచి మెసేజ్ ఇచ్చారు సో దాన్ని ఫాలో అయ్యి మనం కూడా ఎవరు కరెక్ట్ కాదని ఎలక్షన్లో చూసుకొని ఓటేస్తే బాగుంటుంది ఇప్పుడు 1000 రూపాయలకి 500లకి ఓటేయమని చాలామంది వచ్చి అడిగారు నన్నే చాలామంది అడిగారు చిన్నప్పుడు బట్ చిన్నప్పుడు నాకు ఓటు హక్కు లేదు మా ఇంట్లో వాళ్ళని అడిగారు సో 1000 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఓటేస్తే తర్వాత మనకు మొత్తం మన డబ్బులన్నీ వాళ్ళే గుంజేసుకుంటారు సో అందరు ఆలోచించి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మూవీ గురించి అయితే చాలా అంటే చాలా బాగుంది డైరెక్షన్ అయితే మామూలుగా లేదండి ఫస్ట్ ఓపెనింగ్ ఫైటింగ్తో ఉంది అసలు ఫైటింగ్ అంటే నాకు అసలు నచ్చదు కానీ ఈ డైరెక్షన్ చూస్తే ఆటోమేటిక్గా నచ్చేసింది హీరో కూడా హెయిర్ స్టైల్ హైట్ చాలా బాగుంది హీరోయిన్ కూడా చాలా క్యూట్గా బాగుంది అండ్ ఐటమ్ సాంగ్ అయితే సూపర్ 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 అది పూజా హెబ్బే మస్తు హాట్ హాట్గా చాలా బాగుంది విలన్ క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.